జనాలు వచ్చి ఇక్కడ జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న నాదెండ్ల మనోహర్తో కలిసి జనసేన ఆఫీసులో ఎలక్షన్ హీరింగ్కి సంబంధించి అనేక రకమైన ఇతను మనోహర్తో కలిపి చేసిన సందర్భం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే కావాలని ఏదో ఒక క్రియేషన్ చేయాలని, ఎందుకంటే మనోహర్ పోటీ చేస్తున్న పార్టీ జనసేన సపోర్ట్ చేసి జనసేనకి జనాల్లో కేటర్ లేదు, తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తాం, పోటీ చేయటం. ఈ హైదరాబాదు బెంగళూరులో ఉన్న కమ్మ సమాజవర్గానికి చెందిన వ్యక్తులందరినీ లేదు తెలుగుదేశం పార్టీ సింపదేశాలందరినీ కావాలని తీసుకొని వచ్చి వీళ్ళందరూ కూర్చొని ఆఖరికి ఎలక్షన్స్లో ఓట్లు కొనుగోలు చేయటం కోసం బార్కోడ్ క్యూ బార్కోడ్ని కూడా తీసుకొచ్చింది ఈ వ్యక్తే. కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి, నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. జనాల్లో ఓటర్లకి ఇచ్చే దాంట్లో క్యూ బార్కోడ్ని తీసుకొచ్చాయి, ఆ తయారు చేసే వ్యక్తి కూడా ఇతనే. సో ఇది పక్కాగా నేను ఓటేసి వస్తుంటే నేను నా భార్య కావాలని దుర్భాషలాడి, మరి ముఖ్యంగా ఇదిగో మాలా మాదిగ ముస్లిము బీసీ ఇలాంటి కులాలు ఉన్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ కాబట్టి ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నానని అక్కస్తో కుల దోహంకారంతో నేను నిజంగా చదువుతున్నాను. నేను కమ్మాడినే, అతను కమ్మనే, కానీ ఎవరు ఎవరి మీద వీక్ష పడకూడదు కదా. ఈరోజు కమ్మాలు కూడా నాకు చాలామంది కొట్టేస్తాను, ఎవరు ఎవరు ఈడ్చి పడకూడదు కదా, ఎవరెవరు కులాల మీద మతాల మీద మాట్లాడకూడదు కదా. మనం ఉంది సభ్య సమాజంలో. అతను కావాలని మనోహర్ ఇతను ఒక 10 రోజుల నుంచి, వారం 10 రోజుల నుంచి ఇతను వర్క్ చేస్తున్నాడు. ఇది నిజం, కావాలంటే కనుక్కోండి, అబద్ధమేం కాదు. దీంతో అతను జాబ్ ఎక్కడ చేస్తున్నాడు, 10 రోజుల నుంచి వచ్చి తెనాల్లో ఏం చేస్తున్నాడు, ఈ క్యూబార్ కోడ్ కనుక తీసుకొచ్చింది ఓటర్కి స్లిప్పులు క్యూబార్ కోడ్తో పంచింది ఎవరు, ఆ పంచిన వ్యక్తి ఇతనే. తాగుండాడు ఇతను, తాగుండాడు. నన్ను నా భార్యని అసభ్యకరంగా మాట్లాడితే మాట్లాడే క్రమంలో అక్కడ ఉన్న మహిళా ఓటర్లు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ తిట్టేడు. అక్కడ ఉన్న మహిళలు వాళ్ళే చెబుతూ ఉన్నారు, ఏమంటే ఇతను ఓటు డిస్టర్బ్ చేయడం కోసం ఇలా పొద్దున్న నుంచి మమ్మల్ని హింసిస్తూ ఉన్నాడండి. సో ప్లస్ ఆ బూత్లో ఒక ఈవీఎం పొద్దున్న నుంచి పనిచేయలా, నాకు కంప్లైంట్ వచ్చింది ఈవీఎం కూడా పనిచేయలేదు అని. సో ఈ మానిటరింగ్ చేసి వచ్చి ఓటేసి బయటకు వస్తుంటే ఈ రకమైన దుర్భర్షలాడి, దీన్ని కావాలని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ దీన్ని ఏదో వైఎస్ఆర్ పార్టీ ఇది చేయడం, నా మీద దౌర్జన్యం చేయటమే కాకుండా నన్ను బూతులు జరపడమే కాకుండా నా భార్యని బూతులు జరపడమే కాకుండా మరి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీని మరి ముఖ్యంగా కులాల పేరు పెట్టి బూతులు జరపడమే కాకుండా ఇంత దౌర్భాగ్యమైన ప్రవర్తనని, మళ్ళీ దీన్ని కావాలని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో లేకపోతే ఇంకో దాంట్లో వైరల్ చేయటం, నన్ను కొడటం, మళ్ళీ దాన్ని వైరల్ చేసి నియోజకవర్గ ఓటర్ని ఆ ఓటర్లందరికీ ఈ వీడియోలను పంపి దీనికి యాంటీగా చేయాలని ఒక పెద్ద కుట్రని దీంతో దాగి ఉంది. సో దయచేసి నియోజకవర్గ ప్రజలు ఎవరు దీన్ని నమ్మవద్దని. ఎందుకు నమ్మవద్దని అంటే నేను ఎలాంటో తెలుసు, నా ప్రవర్తన ఎట్లాంటి తెలుసు, నా యాటిట్యూడ్ ఎట్లాంటి తెలుసు. కొన్ని లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకి ఉద్యోగ భద్రత ఇచ్చిన వ్యక్తిని, నియోజకవర్గంలో నేను ఎలాంటి అందరికీ తెలుసు. సో ఈ వీడియోని రకరకాలుగా వైరల్ చేస్తా, ఆ వైరల్ న్యూస్ని దయచేసి ఫేక్గా గమనించమని నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతాను.